స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్ 2017లో జరిగిన ఎగ్జామ్లో ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు వాటి సొల్యూషన్స్ అంటూ చూద్దామండి ఆన్సర్స్. ఫస్ట్ వన్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలు నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క విపణి విధానాన్ని ప్రవేశపెట్టాడండి. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలో 7వ మరియు 10వ శతాబ్దాల మధ్య వ్యాపారము మరియు వాణిజ్యము క్షీణించుటకు ఒక కారణము కింది వాటిలో ఉన్నది. పశ్చిమ రోమన్ సామ్రాజ్యపు పతనం. ఈ కింది సుల్తానులలో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? ఈ కింది సుల్తానులలో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? ఫిరోజ్ తుగ్లక్. చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపాయిను ఎవరు ప్రవేశపెట్టారు? చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపాయిను ఎవరు ప్రవేశపెట్టారు? షేర్షా సూరి. రాజా తోడర్మల్ రూపొందించిన దహ్సాలా పద్ధతి కింది విధంగా ఉండేది. ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడం. ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడం. ఇది ఎవరు రూపొందించారండి? రాజా తోడర్మల్ రూపొందించిన దహ్సాలా పద్ధతి. నెక్స్ట్, మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులు చాలా ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులు చాలా ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచారు? బంజారాలు. మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కి వెళ్ళేది? మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కు వెళ్ళేది? 20% అండి, 20%. నెక్స్ట్, 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత్ యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? పీటర్ ద గ్రేట్ ఆఫ్ రష్యా. నెక్స్ట్, అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబు ఎవరు? అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబు ఎవరు? మీర్ కాసిం. నెక్స్ట్, బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వల్ల భారతదేశం నుండి ముడి పత్తి ఎగుమతి పెరిగింది. పదిహేడు వందల యాభైలో ప్రపంచంలో తయారీ అయ్యే వస్తువులలో సుమారు ఎంత శాతం భారత్లో తయారీ అయ్యేవి? 24.5%. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది?
రెండవ పంచవర్ష ప్రణాళిక. డబ్బు నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయము ఏ చట్టం పరిధిలో ఉంటుంది? డబ్బు నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయము ఏ చట్టం పరిధిలో ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. ఈ కింది వానిలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉండలేదు? ఈ కింది వానిలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉండలేదు? సర్దార్ స్వరణ్ సింగ్. ఇతను ఒక్కడు హరిత విప్లవంతో సంబంధం లేదండి. మిగతా ముగ్గురు సి సుబ్రహ్మణ్యం, ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్, ఈ ముగ్గురికి హరిత విప్లవంతో సంబంధం ఉందండి. లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11:00కి మార్చారు? లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11:00కి మార్చారు? 2001లో. భారత ప్రభుత్వ కోశపరమైన లోటు ఈ కింది దానికి దగ్గరగా ఉంటుంది. భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ కింది దానికి దగ్గరగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. పద్నాలుగవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఎంత? పద్నాలుగవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఎంత? కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 42% అండి. హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి. అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడమే హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో కింది విధాన చర్యను చేపట్టలేదు. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో కింది విధాన చర్యను చేపట్టలేదు. నోట్ల రద్దు. సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో కింద విధాన చర్య భాగము కాదు. సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో కింద విధాన చర్య భాగము కాదు. క్యాపిటల్ ఖాతాలో పరివర్తనీయత. హరిత విప్లవం వలన ఈ కింది పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపించింది. హరిత విప్లవం వలన ఈ కింది పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపించింది. గోధుమ పంట. ఖరీఫ్ 2016-17 కాలానికి భారత ప్రభుత్వము సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయల్లో ఎంత? ఖరీఫ్ 2016-17 కాలానికి భారత ప్రభుత్వము సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయల్లో ఎంత? 1470. జాతీయ వ్యవసాయ విధానము 2000 ప్రకారము వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యము కింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడం జరిగింది. జాతీయ వ్యవసాయ విధానము 2000 ప్రకారము వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యము కింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడం జరిగింది. 4%. గరీబీ హటావో ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? గరీబీ హటావో ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? 5వ పంచవర్ష ప్రణాళిక. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఈ కింది దానిని చేయదు. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఈ కింది దానిని చెయ్యదు.
లోటులో లక్ష్యములను సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమానాన్ని కలిగి ఉండడము. లోటులో లక్ష్యములను సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటము. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకాన్ని సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం అండి. కింద పారిశ్రామిక విధాన తీర్మానము 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది. పారిశ్రామిక విధాన తీర్మానం 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది. చిన్న తరహా మరియు గ్రామీణ పరిశ్రమలు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వైని అమలు చేయు సంస్థ. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వైను అమలు చేయు సంస్థ. జిల్లా పరిశ్రమల కేంద్రము. ప్రస్తుతము భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధింపబడినవి. ప్రస్తుతము భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధింపబడినవి. చిట్ ఫండ్లు. ప్రస్తుత విధానం ప్రకారము బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాలో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతింపబడుతుంది? ప్రస్తుతపు విధానము ప్రకారము బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాలో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతింపబడుతున్నవి? 51%. నవంబర్ 2016 వరకు లభ్యంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు చేయబడలేదు? నవంబర్ 2016 వరకు లభ్యంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు చేయబడలేదు? బందర్ లడ్డు అండి. జాతీయ తయారీ విధానం 2011 యొక్క దృష్టి ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? జాతీయ తయారీ విధానము 2011 యొక్క దృష్టి ప్రకారము 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? 100 మిలియన్లు. 100 మిలియన్లు. ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం యొక్క ఆదేశం ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పని ఇవ్వాలని గ్యారంటీ ఉంది? ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం యొక్క ఆదేశం ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పని చేయడానికి ముందుకు వచ్చే వారికి పని ఇవ్వాలని గ్యారంటీ ఉంది? గ్రామంలోని ప్రతి ఇంటికి వంద దినాలు అండి, అంటే 100 రోజులు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకి పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? సర్వీస్ పన్ను కాక 12 రూపాయలు అండి. ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? 8.65% అండి. మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవులు 12 వారాల నుండి ఈ కింది కాలానికి పెంచాలని
ప్రతిపాదించడము జరిగింది. మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కలమూర్తులకి పిల్లలు గల మాతృమూర్తులకి ప్రసూతి సెలవులు 12 వారాల నుండి ఈ కింది కాలానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. 26 వారాలు అండి, 26 వారాలు. ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మాసిక వేతనము యొక్క గరిష్ట పరిమితి ఎంత? ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మాసిక వేతనం యొక్క గరిష్ట పరిమితి ఎంత? 21,000 రూపాయలు అండి, 21,000 రూపాయలు. కార్మిక బ్యూరో యొక్క 28వ క్యూఎస్ ఉపాధిలో త్రైమాసిక మార్పులు రిపోర్టు ప్రకారం 2015వ సంవత్సరంలో అత్యధికంగా ఉపాధి కల్పించిన రంగం ఏది? 2015లో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం ఐటీ లేదా బీపీఓ రంగం అండి. జనగణన 2016-11 ప్రకారం స్కెడ్యూల్ తెగల వారికి గృహములలో ఎంత శాతం కాల్చిన ఇటుకలు లేక కాంక్రీట్తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నాయి? జనగణన 2011 ప్రకారము స్కెడ్యూల్ తెగల వారికి గృహములలో ఎంత శాతము, అంటే దగ్గరి పూర్ణ సంఖ్య కుదిరించబడింది, కాల్చిన ఇటుకలు లేదా కాంక్రీట్తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నాయి? 23%, 23%. కాపార్ట్, కాపార్ట్ను ఏ ఉద్దేశంతో స్థాపించారు? కపార్ట్ను ఏ ఉద్దేశంతో స్థాపించారు? గ్రామీణాభివృద్ధి కోసం. వ్యవసాయ గణన 2010-11 ప్రకారము 2010-11లో అన్ని వర్గముల చేతిలో ఉన్న స్కెడ్యూల్డ్ కులముల వారి చేతిలో ఉన్న మరియు స్కెడ్యూల్డ్ తెగల వారి చేతిలో ఉన్న వినియోగంలో ఉన్న భూకమతముల సగటు విస్తీర్ణము హెక్టార్లలో అదే వరుసలో ఎంత? 1.15, 0.80, 1.52 అండి. వ్యవసాయ గణన 2010-11 ప్రకారము భారతదేశంలో చిన్న మరియు మధ్యరకము భూకమతాలు మొత్తం భూకమతాల సంఖ్యలో 85% ఉన్నాయి. అయితే ఈ కమతముల చేతిలో ఉన్న వినియోగంలో విస్తీర్ణంలో మొత్తం వినియోగంలో ఉన్న విస్తీర్ణం శాతం ఎంత? 44.58%. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతను కొలచుటకు తన సర్వేలలో ఈ కింది సూచికను ఉపయోగిస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతను కొలచుటకు తన సర్వేలలో ఈ కింది సూచికను ఉపయోగిస్తుంది. వినియోగము, వినియోగము. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ ఎకానమీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో కనిపించే యాడ్స్ని స్కిప్ యాడ్ అని వస్తే యాడ్స్ని స్కిప్ కొట్టకుండా చూడండి, ఎందుకంటే ఈ ఛానల్కి ఇన్కమ్ దాని ద్వారానే వస్తుంది. సో నేను మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, సో ఎవరు స్కిప్ యాడ్ కొట్టకుండా యాడ్ చూడండి, సో దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది మాకు.